ముఖ్యంగా నేటి పండుగలో భాగంగా సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇలానే ఆనందంగా ప్రతి ఒక్కరు ఉత్సాహంగా వారి కుటుంబంతో పాటు ఇతర కుటుంబాలతో మంచి కలిసిమెలిసి ఉండి ఈ సద్దుల బతుకమ్మ ఈ దసరా కూడా మరి ఏదైతే కోరికలు కోరుకున్నారో ఆ దేవతల మూర్తి ద్వారా ఆ యొక్క బతుకమ్మ విశిష్టత కావచ్చు బతుకమ్మ ఏదైతే పండుగ జరుపుకుంటున్నారో నిత్యం ఇలానే కృషి ఉల్లరికి బతకాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ కోరుకుంటా ఉన్నాను. ఇదే సందర్భంలో ఈ పర్వదిన సందర్భంగా ఆర్టీసీ వారు ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో వారు నిరవధిక బంద్ మరి బస్సులు తిరగకపోవడం వల్ల కొంతమంది అధికారులే కానీ దానికి సంబంధించిన మంత్రివర్యులే కావచ్చు మా యొక్క అన్ని జిల్లాల్లో ముఖ్యంగా ఆర్టీఓ అధికారులు ఎంబీఏలు కానీ ఏవీఎంలు కానీ డిటిఓలు కానీ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు కానీ చాలామంది అడుగుతూ ఉన్నారు. ఈ సందర్భంగా అది ఒకటి తీసుకొని అలాగే తెలంగాణ అంతా కూడా బస్సులో తిరిగి బిలో పవర్టీ లైన్ మరి వారంతా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు, సమయానికి చేరుకోవాలి కాబట్టి మేము ఏదైతే అధికారుల ఆదేశం అలాగే ప్రభుత్వం మరియు ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఆదేశించడం వల్లనే కేవలం మా బస్సులు తిరగాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రజలకు ఇబ్బంది కలగకూడదని, ఆ ప్రజలంతా కూడా మా తల్లిదండ్రులే, ఎక్కడో ఒకడ విద్యను అభ్యసిస్తున్నారు కాబట్టి చేదోడు వాదోడుగా మనకి ఇంత సహాయం చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. లేదు ఆర్టీసీ వారు బంద్ పెట్టినప్పుడు మేము వెంటనే ఆ బంద్ను ఏదో నిరుత్సాహపరిచినట్టు ఆ బంద్ను ఏదో దెబ్బతీసినట్టు కాదు. సోదర సంఘం వారి వారి హక్కుల కోసం కొట్లాడతారు, ప్రభుత్వంతో కొట్లాడడం తప్పులేదు. వారి యొక్క ఆలోచన మేరకు వారికి ఏదైతే కోరికలు కోరుకున్నారో అవన్నీ సమంజసమే. ఎందుకంటే ఒక సంఘము కొట్లాడుతుంది అంటే మాది కూడా ఒక సంఘం, మిత్ర సంఘమే. మరి అలాంటప్పుడు వారు అన్యదా భావించకూడదు. కేవలం ఏదో ప్రైవేట్ పాఠశాలలు ఒకటి అస్మా, ఇది ఎస్మా కింద అని అప్పుడప్పుడు వార్త చూస్తూ ఉన్నాం. గత 2 రోజుల నుంచి కాదు ఇది. అలాంటి ఆలోచన కానీ అలాంటి అంటే ఒక దురాలోచన మాకు లేదు. కేవలం ప్రజల సౌకర్యార్థం మా దగ్గర బస్సులు కూడా ఇప్పుడు సెలవులు ఉన్నాయి, మా డ్రైవర్లు కూడా ఒకటిగా ఉన్నారు కాబట్టి ప్రయాణికులను ఇబ్బంది పెట్టదనే ఒక మంచి ఆలోచన మేరకే. 2వ పాయింట్ ఏంటంటే అధికారులు కూడా మా పైన కొంత ఫ్రెండ్లీగా అడగడం జరిగింది. ఒత్తిడి అని కాకుండా సార్ మీ యొక్క బస్సులను కూడా మేము యూజ్ చేసుకుంటామని, మీ డ్రైవర్లను కానీ మీ కండక్టర్లు కానీ యూజ్ చేసుకుంటామన్నారు. సో మరి వారి ఆదేశాల మేరకే మేము ఈరోజు రాష్ట్రమంతటా కూడా పలు జిల్లాల్లో బస్సులు దింపడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఆర్టీసీ వాళ్ళకి నేను కోరేది ఏంటంటే మీ యొక్క ఆలోచనలు కానీ మీ కోరికలు కానీ అవి తప్పు కాదు, కానీ పండుగ వాతావరణంలో తెలంగాణలో ఇది గొప్ప పండుగ, హిందువులకు నలుమూలల భారతదేశం ప్రపంచమంతా కూడా రావడం జరుగుతూ ఉంది. మరి బిలో పావర్టీ లైన్ కింద ఉన్న ప్రజలకు ఈరోజు 50 రూపాయల నుంచి 500 వరకు ఖర్చు అవుతా ఉంది. మరి సందర్భంగా దోచుకున్నది ఎక్కువైతే ఉంది ప్రైవేట్ ఆ యొక్క వాహనాలు. మరి ఈ సందర్భంలో కొంత మా యొక్క తల్లిదండ్రులనే ఒక ఉద్దేశంతోనే కేవలం ఈరోజు బస్సులను తిప్పుతూ ఉన్నాం. మరి దీన్ని తప్పుగా భావించదని ఆర్టీసీ సంఘానికి కానీ మిగతా వాళ్ళందరికీ కూడా అన్ని సంఘాలకు మేము తెలియజేస్తా ఉన్నాం. ఇది నా అంతటా నేను తీసుకునే నిర్ణయం కాదు, ఇది సమిష్టిగా మా జిల్లా అధ్యక్షులు మా రాష్ట్ర కమిటీ చాలామందితో సంప్రదించి ఒకరోజు ఆలోచన చేసిన తర్వాత ఒక 24 గంటల తర్వాతనే మేము నిర్ణయం తీసుకున్నాం, అనేక మంది అధికారుల యొక్క ఆలోచన మేరకు. సో కాబట్టి ఖచ్చితంగా మా సెలవులు ఉన్నంతవరకు ఏదైతే 12 తేదీ వరకు 13 నాడు పాఠశాల సెలవులు ఉంటా ఉంటే 13వ తేదీ వరకు 14వ తేదీ నాడు రూపాయి ఉంది అప్పుడు 13 వరకు మా బస్సులన్నీ కూడా యథావిధిగా తిరుగుతాయి. ఇంక 1-2 రోజులు పండుగ కాబట్టి పండుగ తర్వాత అయితే ముమ్మరంగా కూడా ప్రజల సౌకర్యార్థం చాలా తక్కువ అమౌంట్ అంటే ఏదైతే ఆర్టీసీ నిర్ణయించిన ఏదైతే అది టికెట్ ఉందో దానికన్నా ఇంకా అవసరం తక్కువనే నేను తిప్పుతామని కూడా తెలియజేస్తూ సెలవు. జై ట్రస్ట్.